ఇమ్మీడియట్గా ఆక్సిజన్ తయారైపోతే టైం పడుతుందా? ఇమ్మీడియట్ వస్తుంది, అప్ టు 5 లీటర్స్ పర్ మినిట్ వేరియబుల్. ఓకే, 1, 2, 3, 3.5, 4, 4.5, 5, up to 5 liters. ఓకే, దీని అవుట్ ఎలా వస్తుంది మరి మనం ఆక్సిజన్ వాడడం ఎట్లాగా? అలాగే దీంట్లో ప్యూరిటీ కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది, ఎంత ప్యూరిటీ వస్తుంది ఏంటో తెలియదు. అలాంటి సందర్భంలో ఆక్సిజన్ బటన్ని 6 సెకండ్స్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఈ మెషిన్లో ఎంత ప్యూరిటీ వస్తుంది అనేది మనకు అనిపిస్తుంది. ఈ మెషిన్ ఆన్ చేసిన 2 మినిట్స్లో ఫుల్ ప్యూరిటీ లెవెల్కి వస్తుంది, 77. ఓకే, ప్యూరిటీ ఏ లెవెల్కి వెళ్తే? 96% వరకు వస్తుంది. 96%? ఓ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 96 రాని. మెషిన్ స్టార్ట్ అవ్వగానే 2 మినిట్స్లో ఫుల్ లెవెల్కి ఇంక్రీజ్ అవుతుంది. ప్యూర్ ఆక్సిజన్ కింద లెక్క. ఈ మిషన్ ఆక్సిజన్తో పాటు ఇతర గ్యాసెస్ తయారు చేస్తుందా? బిల్టిన్ నెబులైజర్ కూడా ఉంటుందండి. నెబులైజర్ మరి ఎలక్ట్రిక్ లేదు, ఇక్కడ నెబులేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నెబులైజర్ పట్టుకొని ఒక కానీ ఇక్కడ నుంచి నెబులేషన్ కూడా తీసుకోవచ్చు. నెబులేషన్ కిట్లా వస్తుంది? ఆక్సిజన్ బార్లు లాంటివి మొదట్లో యూరోపియన్ కంట్రీలో ఉండి ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కూడా వచ్చేసింది. ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉందా? ఏ కండిషన్లో వస్తుంది ఆక్సిజన్ బార్? పొల్యూషన్ లెవెల్స్ ఇప్పుడు మనం అన్ని సెంటర్లో గవర్నమెంట్ డిస్ప్లే పెడుతుంది, ఆంధ్రసిటీలో, జీవీఎంసీ సెంటర్లో. అదేవిధంగా విశాఖలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఈరోజు నార్మల్ లెవెల్ కంటే ఆటోమేటిక్ పెరిగినప్పుడు ఈ పబ్లిక్ అందరికీ సఫర్ అవుతారు. సిఓపిడి పేషెంట్స్ పెరిగిపోతారు, అస్థమా పేషెంట్స్ పెరిగిపోతారు పొల్యూషన్ వల్ల. దానివల్ల కంపల్సరీ ఆల్టర్నేటివ్ ఆక్సిజన్ తీసుకోవాల్సి, సబ్స్టిట్యూట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ కండిషన్లో వస్తుంది అంటే ఏదైనా పర్సంటేజ్, ఏదైనా ఐడియా ఉందా? పొల్యూషన్ లెవెల్, పొల్యూషన్ నామ్స్ ప్రతి చోట మనం గ్రీన్ రెడ్లో ఇండికేషన్ చూపిస్తున్నాం. సెంటర్లో ఏ సెంటర్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అంటే ఢిల్లీ మాదిరిగా మన దగ్గర కూడా ఆంధ్రాలో పెట్టడం జరిగింది ముఖ్యమైన పట్టణాలలో. ఈ ఫ్యాక్టరీస్ అనేది సిటీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది పబ్లిక్ ప్లేసెస్కి. ఇప్పుడు ఏమైంది అంటే ఎప్పుడో ఫ్యాక్టరీస్ పెట్టారు 30-40 ఇయర్స్ బ్యాక్, ఈరోజు అవి సెంటర్ అయిపోయాయి సిటీకి. వాటి వల్ల పొల్యూషన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అనుకోనివ్వండి, పోర్ట్ ట్రస్ట్ అనుకోండి, పొల్యూషన్స్, ఎన్టీపీసీ అనుకోండి, ఇవన్నీ సిటీలా అయిపోయాయి. దీనివల్ల పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. మా నీళ్ళలో ఇవాళ బిస్లరీ వాటర్ లాంటివి వచ్చేసింది, మినరల్ వాటర్ అనేవి ఎన్నుకోవడం ఒకప్పుడు ఊహించలేదు. మనం రోడ్డు మీద ప్రవహించే పచ్చినీళ్ళే మనం తాగేవాళ్ళం. ఆ రోజు ఒక మాట కూడా ఉండేది, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం. ఇప్పుడు కూడా ఎవరు పచ్చి మంచినీళ్ళు ముట్టడం లేదు. అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంటుంది కదా ఆక్సిజన్ ఈ బార్లలో, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది? ఆక్సిజన్ బార్ అనేది మనం మెషిన్ పెట్టుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ తీసుకొని మనం బయటకు వచ్చేస్తాం. ఓకే, మనకి ఇంట్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండాలన్నప్పుడు పరిస్థితి ఏంటి? మనం ఒక 50,000 పెట్టి ఒక ఎక్విప్మెంట్ కొనుక్కొని 3 సంవత్సరాల వారంటీతో ఇస్తున్నాం మేము, ఇండియన్ మేక్ యూఎస్ఏ టెక్నాలజీతోని. దాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనకి కోవిడ్లో మేము 100 మిషన్లు ఇచ్చామండి. మేము ప్రతి ఇంట్లో ఒక మిషన్ పెట్టుకున్నారు. చాలా ఉన్నతమైన కుటుంబాలు, ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, డాక్టర్స్ అందరూ ఇంట్లో మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అది ఆక్సిజన్ జనరేటర్ అని కూడా అంటారు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఆక్సిజన్ జస్ట్ ఎలక్ట్రిసిటీ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే మనకు జనరేట్ అవుతుంది. ఇది వాటర్ ఈరోజు ఎలా మ్యాండేటరీ అయిపోయిందో ఇన్ ఫ్యూచర్లో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ జనరేటర్ అనేది కూడా ప్రతి ఇంట్లో ఒక భాగం అయిపోతుందండి. సుమారుగా ఎంత ఉండొచ్చండి దాని వాల్యూ, విలువ? దీని మంచి మంచి క్వాలిటీ ఉన్నటువంటిది 3 సంవత్సరాల వారంటీతో ఇచ్చే మిషన్ 50,000-50,000కి ఇస్తున్నామండి ఈరోజు, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అది మంచి ప్రొడక్ట్ అండి. ఎంత ఇన్స్టాల్ కెపాసిటీ ఉంటుంది దానికి? అది అప్ టు 5 లీటర్స్ పర్ మినిట్ వేరియబుల్, 1, 1.5, 2 అలాగా వేరియబుల్ అప్ టు 5 లీటర్స్ పర్ మినిట్.
కంటిన్యూస్గా ఎంత కావాలంటే జనరల్గా మామూలుగా డాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రికమెండ్ చేసేది 2 లీటర్స్ పర్ మినిట్. ఇప్పుడు కరోనా టైంలో చాలామంది సిలిండర్స్ కొనుక్కున్నారు కొంతమంది, దానికి దీని తేడా, దీని అడ్వాంటేజ్ ఏమిటి? సిలిండర్స్, ఒక సిలిండర్ 5 to 6 hours వస్తుందండి, తర్వాత ఎంటీ అయిపోతుంది. మళ్ళీ ఆ సిలిండర్ రీఫిల్లింగ్ చేసుకోవడానికి మనం రీఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. గ్యాస్ మాదిరిగానే సేమ్ గ్యాసే అది, దానికి రాన్పోన్ ఖర్చు ప్లస్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అండి. ప్లస్ సిలిండర్ అనేది హై ప్రెషర్ డివైస్, అది హై ప్రెషర్ అంటే మీకు తెలుసు హజార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫైర్ ఎక్స్ప్లోజన్ ఇవన్నీ ఉంటుంది. ఈ మెషిన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రెషర్ కూడా తక్కువ ఉంటుందా? 5 లీటర్స్ పర్ మెషిన్లో ప్రెషర్ ఏమి ఉండదు, మెషిన్లో ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆక్సిజన్ బిల్డప్ చేస్తుంది, తయారు చేస్తుంది. అంటే వాడేవాళ్ళు ఎక్కువ వేయకూడదు, వీటి ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఒకప్పుడు మేము ఫస్ట్ 1999-2000లో అమ్మినప్పుడు బీఓసీ డీలర్ ఉండేము, అప్పుడు మేము అమ్మినప్పుడు ఫస్ట్ మిషన్ 95,000 అమ్మామండి. ఈరోజు డిమాండ్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి దాని కాస్ట్ అలా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ డొమెస్టిక్ ఐటమ్ మారిపోద్ది ఇంకా తొందరలోనే, ఇంట్లో ఫ్రిడ్జ్ లాగానే ఒకటి పెట్టేసుకుంటారు, ఇంట్లో ఒక నిత్యావసర వస్తువు మాదిరిగా ఆక్సిజన్ అనేది కూడా, ఇంట్లో పొల్యూషన్ పెరిగినప్పుడు తప్పదు, మరి పొల్యూషన్ పెరిగినప్పుడు ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. Thank you.